Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ganta ఇక మాజీ ఏ టీడీపీకి మరో నంబర్ తగ్గినట్లేనా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కానున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. గంటా 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా అతి కష్టం మీద నెగ్గారు. కేవలం 3000 ఓట్ల తేడాతోనే ఆయన గెలిచారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, టీడీపీ ఓటమి పాలు కావడంతో గంటా శ్రీనివాసరావు ఇరకాటంలో పడ్డారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి చేరడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ అది బెడిసికొట్టడంతో ఆలోచనల్లో పడ్డారని అంటున్నారు. ఇక తెలుగుదేశం ఓడాక చంద్రబాబుతో పెద్దగా రిలేషన్స్ మెయింటైన్ చేయని గంటా శ్రీనివాసరావు తాను వైసీపీలో చేరడం ఖాయమని అనుకున్నారు. తొలిసారిగా గంటా మాస్టర్ ప్లాన్ రివర్స్ అయింది. ఇటు చంద్రబాబుకు కూడా ఆయన చెడ్డయ్యారు, పార్టీ పదవులు కూడా దక్కకుండా పోయాయి. దీంతో గంటా ఎందుకొచ్చినా ఎమ్మెల్యే పదవి అంటూ ఒక దశలో వైరాగ్యం చెందారు. విశాఖ రాజధాని కోసమే రాజీనామా చేద్దామని మొదట అనుకున్నా ఆ సమస్య న్యాయ సమీక్ష ముందుకు వెళ్లడంతో ఆగిపోయారు. ఇప్పుడు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తెర ముందుకు రావడంతో ఇదే గొప్ప అవకాశమని, పైగా త్యాగం చేశానని చెప్పుకోవడానికి బాగా ఉంటుందని తలచే గంటా శ్రీనివాసరావు మాస్టర్ స్ట్రోక్ మూవ్ చేశారంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు మళ్ళీ ఉత్తరం సీటు వైపు కన్నెత్తి చూడరని అంటున్నారు. దానికి అనేక కారణాలున్నాయి. ఉత్తరంలో గంటా ఎమ్మెల్యేగా పెద్దగా పట్టు సాధించలేకపోయారు. పైగా అక్కడ టీడీపీ వీక్గా ఉంది, వైసీపీ బలం సాధించింది. ఇక గంటా పొలిటికల్ కెరీర్లో అతి తక్కువ మెజారిటీ అక్కడే వచ్చింది. దాంతో ఆ సీటుని వదిలేసుకుందామనే భావనతోనే గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నారని టాక్. దీంతో ఈ పరిణామం వైసీపీకి పూర్తిగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఇప్పటికే అనధికార ఎమ్మెల్యేగా ఉన్న కేకే రాజుతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ ఉత్తరం బాధ్యతలను చూసుకుంటున్నారు. గంట రాజీనామాతో వైసీపీ అక్కడ హడావిడి కూడా ఎక్కువగా చేస్తోంది. ఎన్నికలు త్వరలో వస్తాయని వైసీపీ జెండా ఎగరేయాలని ఆ పార్టీ ఆలోచనగా ఉందట. గంట శ్రీనివాసరావు రాజీనామాను కరెక్ట్గానే స్పీకర్ ఫార్మాట్లో పంపించారు. పైగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఫోన్లో గంటాతో రాజీనామా విషయం చర్చించారు. స్టీల్ ప్లాంట్ వివాదం కనుక ఒక కొలిక్కి వస్తే సరైన టైం చూసుకుని గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ ఆలోచిస్తున్నారట. అదే జరిగితే అక్కడ నుంచి పోటీ చేసి గెలిచేందుకు వైసీపీ రెడీగా ఉంది. మొత్తానికి గంట ఈ టర్మ్ మాజీ ఎమ్మెల్యేగానే ఉంటూ వచ్చే ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి టీడీపీలో కొనసాగడమా వేరే పార్టీలో చేరడమా అన్నది నిర్ణయించుకుంటారట.